ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు కొంతమంది స్త్రీలకి నెలసరి వచ్చినప్పుడు ఆ రుతుక్రమంలో ఆ బ్లీడింగ్ ఎక్కువగా అవ్వటం నాలుగైదు రోజుల మించి ఎక్కువ రోజులు అవ్వటం అయ్యేటప్పుడు కూడా బ్లడ్ గడ్డల గడ్డల గట్లా రావటం ఇక లోపల నుంచి ఏవో ముక్కలు ముక్కలుగా అట్లాంటి కొన్ని బ్లీడింగ్ ద్వారా పడిపోవటం ఇట్లా ముక్కలు ముక్కలుగా గడ్లు గడ్డలుగా బ్లీడింగ్ అవ్వటాన్ని చూసి వాళ్ళు భయపడుతూ ఉంటారు చాలా నొప్పితో ఆ సైకిల్ గడుస్తూ ఉంటుంది ఈ రుతుక్రమంలో ముక్కలు ముక్కలుగా గడ్డలు గడ్డలుగా అవ్వటం అనేది ఎక్కువ బ్లీడింగ్ అవ్వటం అనేది కారణం చూస్తే ఎక్కువ మందిలో ఎండోమెట్రియాసిస్ అనేది ఉండటం వల్ల ఇలాంటి ప్రాబ్లం ఎక్కువగా ఎదురయ్యే అవకాశం ఉంటుంది ఈ ఎండోమెట్రియాసిస్ ఉంది లేదనేది డాక్టర్ని కలిసి స్కాన్ చేయించుకొని చూసినప్పుడు వాళ్ళు ఆ పరీక్షల ద్వారా చూసుకుని నిర్ధారణ చేసి మీకు తెలియజేస్తారు మరి ఎండోమెట్రియాసిస్ వచ్చినప్పుడు ఇట్లా ఎందుకు అవుతుంది ఓవర్ బ్లీడింగ్ డేస్ ఎక్కువగా అవ్వటం మొదలు మొదల గెడ్లుగా అవ్వటానికి కారణాలు చూస్తే ఆడవారి గర్భాశయం లోపల పొర ఎండోమెట్రియం అనేది నెల నెల పీరియడ్స్ వచ్చినప్పుడు ఆ లేయర్ రిమూవ్ అయిపోతూ ఉంటుంది ఆ లేయర్ బ్లీడింగ్ ద్వారా బయటకు వెళ్ళిపోతుంది ఈ ఎండోమెట్రియక్ కణజాలం ఏవైతే ఉన్నాయో అవి గర్భాశయం లోపల గోడల్లోనే ఉండాల్సింది పోయి కొన్ని రకాల కారణాల ద్వారా హార్మోన్ ఫ్లక్చుయేషన్స్ కారణంగా ఇవి వెళ్ళి గర్భాశయం వెలుపల ట్యూబ్స్లోకి ఓవరీస్ వరకు కూడా వెళ్ళిపోతుంటాయి అన్నమాట అంటే ఇతర భాగాలన్నిటికీ ఎండోమెట్రియన్ కణజాలం వెళ్ళిపోతూ ఉంటాయి ఎండోమెట్రిక్ కణాలకు ఉన్న గుణం ఏమిటి సైకిల్ వచ్చేసరికి అవన్నీ కూడా రాప్చర్ అయ్యి మళ్ళీ బయటికి వెళ్ళిపోతూ ఉండాలి ఈ ఎండోమెట్రిక్ కణజాలం ఇతర భాగాల్లోకి వెళ్ళిపోయి ఆ భా ఆ భాగాల్లో కూడా లేయర్స్ అన్నీ కూడా పెరిగి మెల్లగా హార్మోన్ ఫ్లక్ష్యుయేషన్స్ వచ్చినప్పుడు ఋతుక్రమం నెల నెల వచ్చినప్పుడు ఇవన్నీ భా యూట్రస్ లైనింగ్ ఎండోమెట్రిక్ పొర ఏదైతే ఉందో అది బ్లీడ్ అయి వెళ్ళినట్టు ఈ ఎండోమెట్రిక్ కణజాలం ఎక్కడైతే పెరుగుతాయో వెళ్ళి అక్కడల్లా లేయర్స్ ఓడిపోతూ అన్నమాట ఇలా ఎవరైనా సరే ఈ బ్లీడింగ్ పల్చగా మామూలుగా కాస్త ఎక్కువ మోతాదులు అవుతుంటే కంగారు పడక్కర్లేదు కానీ మొక్కలు మొక్కలుగా గడ్ల 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 కనుక వస్తూ బ్లీడింగ్ కనుక ఉంది అంటే కంపల్సరీ డాక్టర్ని కలవాలి ఎక్కువ మందిలోనే ఈ ఇట్లాంటివి వచ్చినప్పుడు ఎండోమెట్రియాసిస్ ఉండే అవకాశం ఉంది అందుకని దీనివల్ల వచ్చిన ఇబ్బంది కాబట్టి దీన్ని తొలగించుకోవడానికి డాక్టర్ సలహా మీద ఏదన్నా పరిష్కార మార్గాలు ఆలోచించడం మంచిది మరి ఇట్లాంటి బ్లీడింగ్ ఇర్రెగ్యులారిటీస్ ఉండే పెయిన్ ఎక్కువ ఉన్నప్పుడు వాళ్ళల్లో కాస్త ఎలాంటి మార్పులు చేస్తే మంచిది ఇలాంటి వారిలో కాస్త ఇబ్బంది తగ్గాలనుకున్నప్పుడు ఎలా ఉంటే మంచిదంటే ఆ ఫోర్ డేస్ మీరు గుర్తుపెట్టుకోండి ఫైవ్ డేస్ కాస్త పీరియడ్ స్టార్ట్ అయినప్పుడు మెయిన్గా కాస్త ఎనిమా చేసేసుకుంటే చాలా మంచిది ఆ యూట్రస్ మీద ఆ భాగాల మీద గ్యాసెస్ కానీ ప్రెషర్ కానీ పడకపోతే పెయిన్ సివియారిటీ బాగా తగ్గుతుంది రోజు ఒక్కసారి ఎనుమా చేసేసుకోండి ప్రేగులు శుభ్రంగా క్లీన్ అయిపోతాయి మీకు ఒక లీటర్ నీళ్ళు గోరువెచ్చ నీళ్ళు ఎక్కించుకుంటే చాలా అనమాట అలా ఎనిమా చేసుకుని ఆ తర్వాత నుంచి ఇక మీరు మెయిన్గా చేయవలసింది జ్యూస్ ఫాస్టింగ్లో ఉంటే మంచిది మీరు ఉపవాసం చేయలేరు కాబట్టి చేయగలిగితే ఒక రోజు రెండు రోజులు ఫాస్టింగ్లో ఉండండి ఫాస్టింగ్లో పెయిన్ సివియారిటీ బాగా తగ్గుతుంది అనమాట నీళ్ళు నిమ్మరసం నీళ్ళు కొబ్బరి నీళ్లు తేనె నిమ్మరసం కలుపు తాగేస్తారు కొబ్బరి నీళ్ళు తాగుతారనమాట అట్లా ఇట్లా తాగుతూ ఫాస్టింగ్ ఉంటే పెయిన్ కిల్లర్ లాగా ఫాస్టింగ్ ఉపయోగపడుతుంది రెండు రోజులైనా సరే ఉండండి అట్లా ఉండలేమంటే జ్యూస్ ఫాస్టింగ్ చేయండి జ్యూసుల మీద ఉంటే కాస్త ఆ ఇరిటేషన్ బాగా తగ్గుతుందనమాట మీకు అందుకని ఆ యాంటీ ఆక్సిడెంట్స్ బాగా ఉండేసరికి అక్కడ హీల్ అవ్వటానికి తొందరగా కోలుకోవటానికి మీకు బాగా మంచిది జ్యూస్ ఫాస్టింగ్లో లాస్ అయిన బ్లీడింగ్ రూపంలో పోయిన బ్లడ్ అంతా కూడా మళ్ళీ తిరిగి ఫామ్ అవటానికి కూడా బాగా సపోర్ట్ చేస్తాయి అనమాట అందుకని పండ్ల రసాలతో ఉపవాసాలు చేయటం ఇలాంటప్పుడు చాలా మంచిది రెండు రోజులు మూడు రోజులు నాలుగు రోజులు ఆ సివియారిటీ తగ్గే వరకు ఐదు ఆరు రోజులైనా ఇట్లా ఉండొచ్చు అనమాట మీరు ఇది మంచిది ఇంకా జ్యూసుల మీద అన్ని రోజులు ఉండలేమంటే రెండు మూడు రోజులు జ్యూసుల మీద రెండు మూడు రోజులు ఫ్రూట్ డైట్ మీద ఉండండి అంటే ఆ బ్లీడింగ్ సివియారిటీ ఆ పెయిన్ సివియారిటీ తగ్గే వరకు ఈ జ్యూస్ ఫాస్టింగ్ ఆర్ ఫ్రూట్ ఫాస్టింగ్ మీద ఉంటే మీకు చాలా కంఫర్ట్గా ఉంటుందన్నమాట ఇలాంటి డైట్ విషయంలో ఎనుమా చేసుకుని ఫాలో అవుతూ దీంతో పాటు మీరు మెయిన్గా బొడ్డు కింద భాగంలో పొత్తి కడుపు మీద స్త్రీలు ఐస్ ప్యాక్లు పెట్టుకుంటే మంచిది చల్లటి ఐస్ మొక్కలు తీసుకుని ఒక టవల్లో ట్యాప్కిన్లో గారి వేసేసి గుడ్డు వేసేసేయండి ఐస్ మొక్కలు తీసుకెళ్ళి బొడ్డు కింద భాగం మీద పెట్టుకుంటే ఆ చల్లదనానికి కాస్త సర్కులేషన్ అది డైవర్ట్ అయ్యి ఆ బ్లీడింగ్ సివియారిటీ తగ్గటానికి చాలా మంచిది ఐస్ ప్యాక్ని ఏడు నిమిషాలు వేసాక తిరగేసి మళ్ళీ ఉంచుకోండి అట్లా ఫిఫ్టీన్ మినిట్స్ ఐస్ ప్యాక్ వేసుకుంటే సరిపోతుంది ఈ ముద్దలు ముద్దలు గెడ్లు గడ్లుగా బ్లీడింగ్ అయ్యేటప్పుడు యూట్రస్ మెలితిప్పినట్టు బాగా పొత్తి కడుపు అంతా పిండేసినట్టు పెయిన్ వస్తుంది ఆ పెయిన్ తగ్గటానికి ఈ ఐస్ ప్యాక్ బాగా ఉపయోగపడుతుంది న్యాచురల్గా ఇలాంటివి చేసుకుని కాస్త ఫర్దర్గా మనం డాక్టర్ సలహా తీసుకుంటాం కాబట్టి డాక్టర్ చెప్పినట్టు ఏదన్నా ఎండోమెట్రియాసిస్ తగ్గడానికి ఏదైనా కోర్స్ ఏదైనా ఉంటే వాడుకోండి లేదా మన పద్ధతిలో హార్మోన్స్ బ్యాలెన్స్ అవ్వడానికి ఈస్ట్రోజన్ ప్రొడక్షన్ పెంచడానికి ఎండోమెట్రియక్ లేయర్ హెల్దీగా ఉండటానికి మనం చెప్పే ప్రిన్సిపల్స్ డైట్ ప్రిన్సిపల్స్ ఏవైనా మీరు ఆచరించగలిగితే మరీ మంచిది అనమాట ఇమీడియట్గా రిలీఫ్కి మాత్రం అట్లాంటి మెడికేషన్స్ అవసరమైతే వాడుకోవచ్చు కానీ తాత్కాలిక ఉపశమనానికి ఎక్స్టర్నల్ ట్రీట్మెంట్స్ ఇటు ఈ జ్యూస్ ఫాస్టింగ్ హనీ ఫాస్టింగ్ ఫ్రూట్ ఫాస్టింగ్ ఇలాంటి టెక్నిక్స్ ఆ లోపల ప్రాబ్లం తగ్గే వరకు రెండు మూడు నెలలు నాలుగు నెలలు బాగా సపోర్ట్ చేస్తాయి అనమాట మీకు ఎలా చేస్తే బాగుంటుందని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం